రాష్ట్రంలో వైకాపా దౌర్జన్యం దార్శికానికి అంతే లేకుండా పోయింది. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అడగడానికి కూడా భయపడే పరిస్థితులు తలెత్తాయి. సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఎదుటే దాడి జరుగుతున్నా అడ్డుకోలేని దీనస్థితిలో పోలీసులు ఉన్నారు. రక్షణ కోసం స్టేషన్ కు వచ్చిన వ్యక్తిపైనే దాడికి యత్నిస్తుంటే అడ్డుకుని అరెస్ట్ చేయాల్సిన రక్షక భటులే చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు. ఏకంగా స్టేషన్ ఎదుటే ప్రచార రథాలను ధ్వంసం చేసి తగలపెడుతున్నా అడ్డుకునే యత్నం చేయలేదు. చిత్తూరు జిల్లా పొంగనూరులో వైకాపా సృష్టించిన బీభత్సం ఇది. చిత్తూరు జిల్లా పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో ప్రచారం నిర్వహిస్తున్న బీసీవైపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువు వేణుగోపాల్ రెడ్డి వారితో వాగ్వాదానికి దిగి దాడికి యత్నించారు. మంత్రి స్వగ్రామంలోనే ఓట్లు అడిగే ధైర్యముందా అంటూ ఘర్షణకు దిగారు. కార్లు ప్రచార రథంపై రాళ్లతో విరుచుకుపడ్డారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో అక్కడ ప్రచారం ముగించుకుని గొడ్లవారి పల్లెకు వెళ్లిన రామచంద్ర యాదవ్పై మరోసారి వైకాపా శ్రేణులు పేట్రేగిపోయాయి. ఆయన వాహన శ్రేణిని ధ్వంసం చేయడంతో పాటు దాడికి యత్నించారు. వైప్లస్ భద్రత కలిగి ఉన్న రామచంద్ర యాదవ్ను సురక్షితంగా సదుం పోలీస్ స్టేషన్కు తరలించగా అక్కడ కూడా వైకాపా మూకలు దాడికి యత్నించారు. సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఎదుటే దాడి జరుగుతున్నా స్టేషన్ ఆవరణలో చొచ్చుకొచ్చి దుర్భాషలాడుతున్నా కనీసం పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. స్టేషన్ ఎదుటే బీసీవైపీ ప్రచార రథం ధ్వంసం చేసి నిప్పు పెట్టినా పోలీసులు చూస్తూ ఉండిపోయారు. రామచంద్ర యాదవ్ స్టేషన్లోనే ఉన్నారని తెలుసుకున్న దాదాపు 200 మందికి పైగా వైకాపా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. స్టేషన్ ఆవరణలోకి వెళ్లి మరీ దాడి చెయ్యారని చూశారు. బయట ఉన్న కార్యకర్తలు కొందరు ప్రచార రథం జనరేటర్కు మంట పెట్టారు. పోలీసులు నీళ్లు తీసుకొచ్చి మంటలు అదుపు చేశారు. అప్పటికీ వైకాపా శ్రేణులు వెనక్కి తగ్గలేదు. పోలీసులు అక్కడున్న వారిని చెదరగొట్టేందుకు యత్నించలేదు. దమనకాండను చిత్రీకరిస్తున్న వారి ఫోన్లో అధికార పార్టీ కార్యకర్తలు లాక్కొని వీడియోలు డిలీట్ చేసి చితకబాదారు. ఎస్పీ మణికంఠ స్టేషన్కు చేరుకుని పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఎర్రాతివారి పల్లెలో ప్రచారానికి వెళితే రక్షణ కల్పించాల్సిన పోలీసులే, ప్రచారానికి వెళితే సమస్య తలెత్తుతుందంటూ ఉచిత సలహా ఇవ్వడంపై రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి ఓటు అడిగే హక్కుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మంత్రికి సహకరిస్తున్నారని విమర్శించారు. సదూం ఘటన గురించి తెలుసుకున్న వైకాపా శ్రేణులు మరింత రెచ్చిపోయారు. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వేపుల బయలు వద్ద 2 బీసీవైపీ ప్రచార రథాల్ని అడ్డగించి నిప్పు పెట్టారు. దీనిపై విపక్ష నేతలు మండిపడ్డారు. చాలా దురదృష్టకరము. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉంది. ఓటు ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరికైనా ఏ పార్టీకైనా వేసుకోవచ్చు. మొన్న వాయిల్పాడులో మీరే చూశారు, అక్కడ ప్రజారథం రోడ్లో పోతా ఉంటే మొన్న పెట్రోల్ పోటీ అగ్ని పెట్టడం జరిగింది. తెలుగుదేశం సంబంధించిన ప్రజారథాన్ని ఈరోజు ఇక్కడ బీసీవై పార్టీకి సంబంధించి రామచంద్ర యాదవ్ గారి వెహికల్స్ ఈరోజు 4 వెహికల్స్ 2 వెహికల్స్ అగ్గిపెట్టి 2 వెహికల్స్ ధ్వంసం చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు, ముందు ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళంతా కూడా అర్థం చేసుకోవాలా ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారు ఇక్కడ. దీని పూర్తి బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఇక్కడ ఉండే మిథున్ రెడ్డి, వీళ్ళదే బాధ్యత.